హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ పటేల్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్ గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను మీకు చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే, మొబైల్లో 2019-20 సంవత్సరానికి సంబంధించి రబీ పంటకు సంబంధించిన రైతు బంధు డబ్బులు ప్రభుత్వం వారు రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మీ మొబైల్లో ఎలా చెక్ చేసుకోవచ్చో నేను వీడియోలో చూపిస్తున్నాను. మీరు మొబైల్లో చెక్ చేసుకోవాలంటే మీ దగ్గర మీ యొక్క పట్టాదారు పాస్బుక్ నంబరు మీ వద్ద ఉండాలి. మీ పాస్బుక్ నంబర్తో మీ యొక్క అకౌంట్లో డబ్బులు యాడ్ అయ్యాయా లేదా, డబ్బులు ఏ అకౌంట్లో పడ్డాయి మరియు ఎప్పుడు పడ్డాయి, ఎంత పడ్డాయో తెలుసుకోవచ్చు. ఇది 2019-20 లేటెస్ట్ అన్నమాట. అంటే మన సంక్రాంతి పండుగ తర్వాత ప్రభుత్వం వారు రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. 30వ తేదీ నుండి రైతుల అకౌంట్లలో యాడ్ అవుతున్నాయి. అది ఎలా చెక్ చేయాలంటే, ముందుగా మీరు మీ మొబైల్లో మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో ఈ కుబేర్ అని సెర్చ్ చేయండి. ఈ కుబర్ టీఎస్ రైతు బంధు అని చెప్పేసి నేను ఈ సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. treasury.telangana.gov.in ఈ లింక్ మీద క్లిక్ చేయండి. 2019-20 ఖరీఫ్ సీజన్ సంబంధించిన డబ్బులు ఈ సైట్లో చూపిస్తున్నాయన్నమాట. ఇక్కడ చూడండి, 2019-20 ఖరీఫ్ పంటకు సంబంధించిన రైతు బంధు వివరాలు ఈ సైట్లో ఉన్నాయన్నమాట. అయితే లేటెస్ట్గా 2019-20 రబీ పంటకు సంబంధించిన రైతు బంధు వివరాలు ఇక్కడ సైట్లో లేవు, అది వేరే సైట్లో ఉన్నాయి. అది ఎక్కడ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ అని చెప్పి బ్లింక్ అవుతుంది, రైతు బంధు స్కీమ్ రబీ డీటెయిల్స్ అని చెప్పేసి. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఇంకొక విండో ఓపెన్ అవుతుంది చూడండి, ifmis.telangana.gov.in అని చెప్పి సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో 2019 సెకండ్ ఫేజ్ అంటే రైతు బంధుకు సంబంధించి రబీ పంటకు ప్రభుత్వం వారు విడుదల చేసిన అమౌంట్ ఇందులో చూపిస్తున్నారన్నమాట. ఇందులో మనం చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ముందుగా ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 2019-20 అంటే ఇది ఈ సంవత్సరం రబీ పంటకు, అంటే ఇది 2019-20కి సంబంధించిన రబీ పంటకు సంబంధించి. ఇక్కడ మీ యొక్క పాస్బుక్ నెంబర్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రైతు యొక్క పాస్బుక్ నెంబర్ యొక్క ఇస్తున్నాను, ఆ అమౌంట్ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. పట్టాదారు పాస్బుక్ నెంబర్ ఇవ్వండి, పీపీబి నెంబర్. అంటే పీపీబి నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది, ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, రైతు బంధు డీటెయిల్స్ అని చెప్పేసి ఎస్టీఓ కోడు, ఆ ఫార్మర్ నేము, అలాగే ఆధార్ నంబరు, బ్యాంక్ అకౌంట్ నంబరు, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్, అంటే అది ఏ బ్రాంచ్లో పడుతున్నాయో ఆ యొక్క బ్రాంచ్ ఐఎఫ్ఎస్సి కోడు, అలాగే ఇక్కడ పేమెంట్ డన్, ఈ కూబర్ స్టేటస్ అని చెప్పి పేమెంట్ డన్ చూపిస్తుంది. అమౌంట్ చూడండి, అమౌంట్ కూడా ఎంత పడిందో చూపిస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ ఐడి, అలాగే పేమెంట్ డేటు, ఇక్కడ యూటీఆర్ నెంబర్ కూడా ఉందన్నమాట. రైతు బంధుకు సంబంధించి అన్ని డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ముందు వివరాలు treasury.telangana.gov.in సైట్లో ఉన్నవి, కానీ ఇప్పుడు ఇవి కొత్తగా వేరే సైట్లోకి మార్చారన్నమాట. ఈ సైట్ నుండి మీరు మీ యొక్క రైతు బంధుకు సంబంధించిన రబీ పంటకు సంబంధించి గవర్నమెంట్ వారు విడుదల చేసిన డబ్బులు మీ అకౌంట్లో పడ్డాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. 2019-20 సంబంధించి ఖరీఫ్ సీజన్లో ఏ రైతులకైతే రైతు అకౌంట్లలో రైతు బంధు జమ అయ్యాయో వారి అకౌంట్లలో ఇప్పుడు కూడా రబీ పంటకు సంబంధించి డబ్బులు యాడ్ అవుతున్నాయన్నమాట. కొద్ది మంది రైతులకు సంబంధించి నో డేటా ఫౌండ్ అని చెప్పి చూపిస్తుంది. వారు చింతపడాల్సిన అవసరం లేదు, వారికి కూడా రాబోయే వారం రోజుల్లో వారి అకౌంట్లో యాడ్ అవుతాయన్నమాట. ఇవి విడతల వారీగా ప్రభుత్వం వారు విడుదల చేస్తున్నారు కాబట్టి కొద్దిగా డిలే ఉంటుంది. మరియు ఇదివరకు ఖరీఫ్ పంటలో ఏ రైతులకైతే అకౌంట్లో పడ్డాయో వారికి ఇప్పుడు కూడా ఖచ్చితంగా వారి అకౌంట్లలో డబ్బులు పడతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.